వినూత్న రీతిలో పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా అంటివరుస గ్రామంలో గ్యాస్ సిలిండర్లు పాడిపై వేసి శవయాత్ర చేయడం జరిగింది ఏడాది ఇప్పటికే నాలుగోసారి గ్యాస్ రేటు పెంచడంతో గతంలో నాలుగు వందల యాభై రూపాయలున్న గ్యాస్ బండ రేటు ఇప్పుడు ఒక గ్యాస్ బండ రేటు పదకొండు వందల రూపాయల వరకు పెంచడం అన్యాయమన్నారు ఒక గ్యాస్ బండను గిరిజన గ్రామాలకు తీసుకువెళ్లాలంటే పన్నెండు వందల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది ఇలా అయితే గ్యాస్ వినియోగదారులకు భరోసా ఎలా అలాగే గిరిజన గ్రామాల్లో గ్యాస్ బండ ఉన్న గిరిజన రైతులకు ఇలా గ్యాస్ రేట్లు పెంచుతూ ఉంటే భరోసా ఎలా ఉంటుంది గిరిజనులు పండించిన పంటలు మాత్రం దళారులు కొనుక్కుంటారు ప్రభుత్వానికి సంబంధించిన వస్తువుల రేట్లు మాత్రం విపరీతంగా పెంచితే గిరిజనులకు భరోసా ఎలా ఇప్పటికే నిత్యావసర వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు బస్సు ఛార్జీలు విద్యుత్ ఛార్జీలతో పాటు గ్యాస్ రేటు ప్రతి నెలా పెంచుకొని పోతూ ఉంటే సామాన్య ప్రజలకు భారాలు మోపడం అన్యాయం ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఇదేనా మీకు ఓట్లేసి గెలిపించినందుకు ఓటర్లకు ఇచ్చిన భరోసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఆలోచించి నిత్యావసర వస్తువుల రేట్లతో పాటు వివిధ రకాల వస్తువుల రెట్లన్నీ తగ్గించి మధ్యతరగతి సామాన్య ప్రజలకు కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘం నాయకులు మూయక వెంకటేశు మెల్లిక రామస్వామి రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ ప్రభుత్వంలో ప్రజల జీవనోపాధిపై కనికరం లేకుండా దాడి చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు ఇలాంటి సందర్భంలో ఈ ఏడాది గ్యాస్ రేటు ఇది నాలుగోసారి పెంచడం అన్యాయమని ప్రతి నెల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతే అన్యాయమని అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ బండ నాలుగు వందల యాభై రూపాయలు ఉండగా ఇప్పుడు పదకొండు వందల రూపాయలు దాటి పన్నెండు వందలకు చేరువవుతుందని ఇంటికి తెచ్చుకోవడానికి కూడా ఖర్చు అవుతుందని అలాగే ఇలాంటి సందర్భాల్లో గిరిజన గ్రామంలో ఉన్న గిరిజనులు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గ్యాస్ కనెక్షన్స్ గతంలో ఉజ్వల పేరుతో ఉచితంగా ఇవ్వడం జరిగిందని వేలాది మంది గిరిజను గ్యాస్ కనెక్షన్ తీసుకునే పరిస్థితి ఉందని విపరీతంగా గ్యాస్ రేటు పెంచితే గిరిజను ఎలా బతుకుతారని భావోద్వేగం చెందారు ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణ ఆదినారాయణ మహిళలు పాల్గొన్నారు గ్యాస్ రేటు ఇష్టం వచ్చినట్లుగా ఈరోజు పెంచుతూ చాలా భారాలు మోపడం చాలా అన్యాయమని ఈ రోజు గిరిజనులకు అందరికి పెట్టి సిలిండర్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి మూడు వేల రూపాయలు కడితే మీకు సిలిండర్ ఫ్రీకి ఇచ్చేస్తాం మీ ఇష్టమంది కోడుకుంటా అని చెప్పి ఈ రోజు అధికారులు వచ్చిన తర్వాత పన్నెండు వందల రూపాయలు చేయడం చాలా దారుణం రెండు సందర్భంలో గిరిజనులు సందర్భంలో గిరిజనులు బతకలాగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది గ్యాసే గ్యాసే కాదు కాదు పెట్రోల్ డీజిల్ బస్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు ఇష్టమచ్చ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచడం చాలా అన్యాయం దీనికి నిరసనగా ఈ రోజు ఇక్కడ శవయాత్ర జరుపుతున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర రేట్లతో పాటు విద్యుత్ ఛార్జీలు బస్ ఛార్జీలు తగ్గించి సామాన్య ప్రజలు ఆదుకోవాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం పోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం